ఒకవైపు కరోనా, మరోవైపు వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పెరిగిపోయింది. దీంతో కృష్ణా జిల్లాకు ముఖ్యంగా విజయవాడ, ప్రకాశం బ్యారేజీకి వరద నీరు ఉధృతి పెరిగింది. దీంతో రెండు రోజులుగా లంక గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వరద నీటి ఉధృతి పెరగడంతో ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేశారు. ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగాన ఉన్న మున్నేరు, వైరా, కంటెల్లు, విప్లవాగు, కేసరలో తగ్గుతున్న వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. దీనిపై మా విజయవాడ ప్రతినిధి వెంకట్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా, దాదాపు అన్ని జిల్లాల్లో కూడా వర్షాభావం అయితే మాత్రం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే గత 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అటు పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు అయితే పొంగి పొరులుతుంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ ఆ వరద నీటితో కళకళలాడుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు కూడా కేవలం 10 గేట్లు మాత్రమే అయితే నీరుని వదిలిన అధికారులు ఇప్పుడు మొత్తం 72 గేట్లను కూడా వదిలేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ అయితే కృష్ణ మొత్తం పరవేళ్ళు దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటే విజువల్స్లో చూసుకున్నట్లయితే దాదాపుగా ఎన్నో ఏళ్ల తర్వాత ఈ పరిస్థితి అయితే ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఇప్పుడు కృష్ణా బ్యారేజ్ దగ్గర కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రకాశం బ్యారేజీలోని 70 గేట్లు ఎత్తివేయడం కూడా చాలా అరుదైన సంఘటనగా చెప్పుకోవచ్చు. దీన్ని వీక్షించేందుకు విజయవాడ నగరంలో నుంచి కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వీక్షించేందుకు, ఆహ్లాదించేందుకు ఈ ప్రాంతానికి రావడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేయడం, 2 అడుగుల మేర ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ ఇన్ఫ్లో 1,45,000 క్యూసెక్లు చెప్పుకోవచ్చు. అవుట్ఫ్లో 1,30,000 క్యూసెక్లుగా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగం ఉన్న ముందేరు, వైరా, కట్లేరు, విప్లవాగు, కేసరాలో వరద ఉధృతి అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాలు ఈ కృష్ణానది పరివాహ ప్రాంతాల్లోని దాదాపు దానికి సంబంధించిన కాలువలన్నింటిలో కూడా వరద నీటి ఉధృతి అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో చేపల వేటకు వెళ్ళిన వారిని కూడా అప్రమత్తం చేసి గత 2 రోజులుగా అధికారులు అయితే మాత్రం వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించేందుకు అయితే విష ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది చిక్కుకున్నా కూడా వెంటనే అధికార యంత్రాంగం స్పందించి వారిని రక్షించే ప్రక్రియ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో చేపట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విజయవాడ నగరంలోని ఈ కృష్ణానది పరివాహ ప్రాంతాలైన అటు లంక గ్రామాలు కావచ్చు, అదేవిధంగా కృష్ణలంక సంబంధించిన ఆ కాలువకట్టున ఉండేవారు కావచ్చు, వీరందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ చెప్పిన గత 2 రోజులుగా కూడా దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైనా కష్టమైన వస్తే ఖచ్చితంగా ఫోన్లు చేయాలని చెప్పి అయితే మాత్రం జిల్లా కలెక్టర్, అదేవిధంగా కమిషనర్ ప్రసన్న వెంకటేష్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కృష్ణా అనేది పరవళ్ళు తక్కువ అనేది చాలా అరుదైన సంఘటన. అప్పుడు గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాల టైంలో ఇదే పరిస్థితి ఉంటే వరద ఎక్కువ, ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు ఇలాగే 72 గేట్లు ఎత్తివేయడం జరిగింది. అదే పరిస్థితి ఇప్పుడు మళ్ళీ అతను అనేది మాత్రం చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ విధంగా ఇదే పరిస్థితి ఇప్పుడు రావడం అనేది కూడా ఇప్పుడు అందరూ కూడా ఆహ్లాదకరం అని చెప్పుకోవచ్చు. చాలామంది కృష్ణానదిని చూసి ఆనందపడుతున్నారు. వరద నీటి ఉధృతిని తగ్గే అంతరం కూడా సురక్షిత ప్రాంతాల్లో, పునరావాస కేంద్ర ప్రాంతాలకైతే అధికారులు ప్రజలను తరలిస్తున్నారు, లంక గ్రామ ప్రజల్ని. ఈ నేపథ్యంలో ఇటు అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి అందరూ అప్రమత్తంగా ఉన్నారు. ఏ క్షణంలో ఏం జరిగినా కూడా ఇమీడియట్గా స్పందించేందుకు ముందుకొస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు కృష్ణానది కూడా పరవళ్ళు తొక్కడం, అటు ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులు కూడా ఈ కృష్ణమ్మ పరవళ్ళు పైనుంచి చూసి ఆనందిస్తున్నారు. కెమెరామెన్ సందీప్ వెంకట్, సివిఆర్ న్యూస్, విజయవాడ.